ప్రశ్నించే గొంతులను అక్రమాలను వెలికిదీసే వ్యక్తులను సత్యం ప్రపంచానికి చాటాలని తపనబడే ప్రజాస్వామికవాదులను అక్రమ కేసుల్లో ఇరికించి ఎలాగైనా సరే వాళ్ళు నిజాలు మాట్లాడకూడదనే ఒక దురుద్దేశపూర్వకమైన కుట్రతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న వికృత అప్రయాసామిక చర్యలు మేధావుల్ని రాజకీయ పార్టీల నాయకుల్ని ప్రజాస్వామికవాదుల్ని నివ్వేరపరుస్తా ఉన్నాయి. ఈరోజు తాజాగా నెల్లూరులో మాజీ మంత్రి 4 దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద ఒక ప్రైవేట్ సంస్థ యజమానితో అక్రమంగా కేసు పెట్టించడం అంటే ఇంతకంటే అన్యాయం ఏముంటుందని నేను అడుగుతా ఉన్నా. చంద్రమోహన్ రెడ్డి గారు ఒక కుంభకోణాన్ని కోట్ల రూపాయలు అక్రమంగా దోచుకోవాలనే ఒక కుంభకోణాన్ని ముందుగానే బయటపెట్టి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేశారు, ప్రజలను మేల్కొల్పారు. ముఖ్యంగా ఆనందయ్య గారి కుటుంబ సభ్యులను కానీ ఆనందయ్య గారిని కానీ ఒక హెచ్చరిక చేశారు. ఆనందయ్య గారి మందు ఈరోజు ఎంత డిమాండ్ ఉందో మనమందరం చూస్తా ఉన్నాం. కృష్ణపట్నంలో ట్రాఫిక్ జామ్ అయి వేల మంది వందల వాహనాల్లో అక్కడికి వెళ్ళి ఆనందయ్య గారు ఇచ్చే మందు కోసం ఎంత తాపత్రయపడ్డారో ఆ దృశ్యాలు మనకి ఇప్పటికి కూడా కళ్ళ కట్టినట్లు కనిపిస్తూ ఉన్నాయి టీవీలో చూసినవన్నీ. ఇలాంటి సందర్భంలో హైకోర్టు ఒక స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. ఆనందయ్య మందు పంపిణీలో కానీ తయారీలో కానీ ఇతరుల జోక్యం ఉండకూడదని, ఎందుకంటే పూర్తిగా ఉచితంగా ఇస్తున్న మందు దానికి ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక ప్రైవేట్ కంపెనీ, అది కూడా అక్కడుండే స్థానిక శాసనసభ్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండే ఒక నర్మదరెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన ఒక సంస్థ, ఈ శ్రేసిత టెక్నాలజీస్ అనేది, దాంట్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి childeal.in పేరుతో వాళ్ళు ఈ మందు రవాణా చేస్తాము, మీకు ఆన్లైన్లో పంపిస్తాము, సుమారు 126 రూపాయలు 167 రూపాయలు 167 రూపాయలు ఖర్చు అవుతుందని ఒక వెబ్సైట్లో ధరల పట్టికను వేశారు. అంటే ప్రజల నమ్మకాన్ని, కరోనా మహమ్మారి సృష్టించిన విలయాన్ని, భయాన్ని సొమ్ము చేసుకోవడానికి ఎంతగా తెగబడ్డారో దీనివల్ల మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి కోర్టు తీర్పు నేపథ్యంలో ఆనందయ్య గారికి ఉన్న ప్రజాదరణ, ఆనందయ్య గారి మందుకున్న విపరీతమైన డిమాండు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి వెబ్సైట్ల మీద ఈ శ్రేసిత సంస్థ యజమాని నర్మదరెడ్డి మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు హెచ్చరించక ముందే
ఈ ప్రభుత్వం కేసు నమోదు చేసి అతన్ని జైల్లో పెట్టాలి. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే లేదా వైసీపీకి అక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డికి ఈ వ్యవహారంతో సంబంధం లేకపోయి ఉంటే ఎప్పుడో నర్మద రెడ్డి అనే వ్యక్తిని జైల్లో పెట్టింది. ఎస్ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, ఇది ప్రతి మనిషికి ఉచితంగా అందాల్సిందే, అవసరమైతే ప్రభుత్వం సహకారం ఇస్తుంది తప్ప ఇట్లా సొమ్ము చేసుకునే వ్యక్తుల్ని క్షమించే సమస్య లేదు, ప్రసక్తే లేదని ముఖ్యమంత్రినో లేకపోతే అక్కడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రినో ప్రకటన చేసి జైల్లో పెట్టింటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని ప్రజలందరూ నమ్మేవాళ్ళు. ఈరోజు ఏం జరిగింది? తప్పుడు పనులు చేసేవాళ్ళు ఆనందయ్య మందును అక్రమంగా విక్రయించాలని ఒక కుట్రపూరితమైన ప్రయత్నాలు చేసిన వాళ్ళు ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడతారా? ఇదెక్కడ అన్యాయమండి? ఈ రాష్ట్రంలో ఎవరు న్యాయం గురించి అడగకూడదా? జరుగుతున్న తప్పులను ఎత్తి చూపెట్టకూడదా? మనం ఒకసారి గమనిస్తే ఆనందయ్య గారి మందు పంపిణీ విషయంలో మొదటి నుంచి అక్కడుండే శాసనసభ్యుడు గోవర్ధన్ రెడ్డి గారి వ్యవహారం చాలా అనుమానాస్పదంగా మనకి గోచరిస్తారు. ప్రభుత్వం వద్దంటే ఆయనపై పంపిణీ చేస్తాడు, అక్కడుండే అధికారులు కేసులు పెడితే ఈయనేం రక్షించేదానికి మళ్ళా ప్రయత్నం ఏం చేయడు. ప్రభుత్వం నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చి ఒక రకంగా గృహ నిర్బంధంలో ఉన్నాడు, పోలీసుల ఆధీనంలో ఉన్నాడు ఆనందయ్య గారు అనేది వాళ్ళ కుటుంబ వాళ్ళ ఇంట్లో జరిగిన ఒక సంభాషణలకు సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో అంతా కూడా వైరల్ అయిన విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి. వాస్తవాలు ఇంత పచ్చిగా ఉంటే నిజాలు కళ్ళకు కనిపించినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంటే ఆ నిజాలు వెలికి తీసిన సోమిరెడ్డి గారి మీద కేసు పెడతారు. చీటింగ్ కేసు అంట. ఎవరిని చీట్ చేశారు? చీట్ చేయాలనుకున్న వాళ్ళని, ప్రజల్ని దోచుకోవాలనుకున్న వాళ్ళని ప్రశ్నించాడు ఆయన. ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ఎంతమంది మీద పెడతారు? ఈ రాష్ట్రంలో ఉండే 60 లక్షల మంది తెలుగుదేశం కార్యకర్తలందరూ ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తారు. 60 లక్షల మంది మీద కేసులు పెడతారా? ప్రజాస్వామికవాదులు అట్లాగే ప్రజలు ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తారు. ఎందుకంటే ఆ ప్రశ్నించే వాళ్ళు తక్కువయ్యారు కాబట్టే, ప్రశ్నించడానికి చాలా మంది ముందుకు రావడం లేదు కాబట్టే ఈ ప్రభుత్వ దుర్మార్గాలు, దుశ్చర్యలు, అక్రమ కేసులు, వ్యవహారం యథేచ్ఛగా సాగుతూ ఉంది. దీనికి ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట వేయకపోతే ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అక్రమ కేసుల పేరుతో ప్రభుత్వం సాగిస్తున్న రాజ్య హింసను ధైర్యంగా ఎదుర్కోవడానికి ముందుకు రాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం, భారత రాజ్యాంగం చిన్నబోతుంది, రాజ్యాంగానికి తీరని అన్యాయం జరుగుతుంది, ప్రజాస్వామిక విలువలు పాతాళానికి పోతాయి. ఇది సోమిరెడ్డి గారి సమస్య కాదు, ప్రశ్నించే ప్రతి ఒక్కరిది, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ప్రతి ఒక్కరిది ఈ సమస్య. ఉచితంగా ఇచ్చే మందుని అందుకు ధర నిర్ణయించి అమ్ముకునే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? తీరా చూస్తే ఆ నర్మద రెడ్డి అనే వ్యక్తి ఆ కాకాని గోవర్ధన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటాడని చెప్తా ఉన్నారు. అతను అసలు ఆనందయ్య గారితో అనుమతి కూడా తీసుకోలేదు. అంటే ఎవరైతే మందు తయారీ చేస్తారో ఆ తయారీదారు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా సదరు మందును నేను ఆన్లైన్లో మీకు చేరవేస్తానని చెప్తే అది ఎంత అసంబద్ధమో, ఎంత చట్ట వ్యతిరేకమో తెలీదా? వీళ్ళందరికీ చదువుకున్న వాళ్ళు కదా,
మరి అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా సీనియర్ రాజకీయ నాయకుడే కదా ఆయనకు తెలియదా ఇదంతా ఈ రోజు అది సోమరెడ్డి గారు బయట పెట్టారు కాబట్టి నాకు సంబంధం లేదంటాడు నీకు సంబంధం లేకపోతే ముఖ్యమంత్రి ఫోటో వైసీపీ ప్రచారం ఎమ్మెల్యే ఫోటో గౌతమ్ రెడ్డి ఫోటో ఇవన్నీ ఆ వెబ్‌సైట్ లో ఎట్లా వచ్చే ఎవరు అనుమతి ఇవ్వలేదు తయారీదారుతో అసలు మాట్లాడలేదు తీరా చూస్తే ఆయన ఇంకా టైం పడతాది ఒకవేళ రేపటి నుంచి ఇచ్చేది నేను స్థానికంగా ఇక్కడ ఉండే ప్రజలకే మొదట ఇస్తా తర్వాత మిగతా వాళ్ళకి ఇచ్చే ఏర్పాట్లు చేస్తానని చెప్తా ఉన్నారు అంటే పరిస్థితి ఇట్లా ఉంటే ఆ మందుని మీరు ఎక్కడెక్కడో కరోనా బాధితులకు గాని కరోనా రాకూడదని ముందస్తు జాగ్రత్తలు తీసుకునే వాళ్ళకి గాని ఏ రకంగా పంపిణీ చేయాలనుకున్నారు ఈ వెబ్‌సైట్ దాదాపు మే నెల మూడో వారం నుంచినే దీని వ్యవహారం ప్రారంభమైనట్లు మనకు తెలుస్తా ఉంది అట్లాగే స్వయంగా ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి ఈ ఆన్లైన్ లో ఈ పంపిణీగా ఏర్పాట్లు చేస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా మరి దానికి దీనికి లింక్ లేదా అంటే అక్కడ పంపిణీగా ఏర్పాటు చేస్తామని ఈ ఏర్పాట్లలో భాగంగా ఈ శ్రేసిత నర్మదారెడ్డి నడిపిన తెరచాటు వ్యవహారం కానీ ఇవన్నీ చాలా స్పష్టంగా ఒకదానికి మరొకటి మరొకదానికి ఉన్న సంబంధాలని స్పష్టం చేస్తూ ఉంటే ఇంకా మీరు ఉకాయించి ఎదురుదాడులు చేసి ఒక సభ్య సమాజం అంగీకరించిన విధంగా ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేసి తీరా ఆయన సోమిరెడ్డి గారి మీద అక్రమంగా కేసులు పెట్టిస్తా ఉన్నారంటే మిమ్మల్ని ఏమనాలి ఎట్లా ఈ ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారు ఎవరు ఏమి చూడడం లేదు ఎవరికి ఏమి అర్థం కావడం లేదు మేము చెప్పిందే వింటారు అనేది అనే భావన వాళ్ళకు ఉందేమో కానీ అది చాలా పొరపాటు ప్రజాస్వామ్యంలో ప్రజలు మేధావులు ఇవన్నీ గమనిస్తా ఉన్నారు ఇప్పటికిప్పుడు రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసే పరిస్థితి లేకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఈ దుర్మార్గాల మీద అధికారాన్ని అడ్డుపెట్టుకుని వీళ్ళు సాగిస్తున్న అవినీతి దందా మీద ప్రజలు పోరాటం చేయడానికి సమాయత్తం అవుతామన్నారు ఆ సమయం ఆసన్నమైనప్పుడు అందరూ కూడా ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారు మనం చూస్తా ఉన్నాం రెండేళ్ల కాలంలో మద్యం అదో పెద్ద కుంభకోణం వేల కోట్ల రూపాయల కుంభకోణం ఇసుక అక్రమంగా తరలించి వందల కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు వైసీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఏ విధంగా దోచుకుంటా ఉన్నారో చూస్తా ఉన్నాం ఇవన్నీ చాలా ఉన్నారు ఈరోజు ఉచితంగా ఇచ్చే ఆనందయ మందును కూడా సొమ్ము చేసుకోవాలని కుట్ర చేసిన వాళ్ళు సమర్హులు కాదు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆ నర్మదా రెడ్డి మీద కానీ ఆయన్ను ప్రోత్సహించిన ఎమ్మెల్యే మీద కానీ ఏ రకమైన చర్యలు తీసుకుంటారో ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున మేము న్యాయ పోరాటం చేస్తాం ఇది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కోర్టు ధిక్కరణ కిందకి వస్తారు ఇవన్నీ కూడా కోర్టు చెప్పినా వీళ్ళు ఈ రకమైన అక్రమాలకి అవినీతికి తెరలేపారంటే చాలా తీవ్రమైన నేరంగా చూడాలి దీని మీద ఒకవైపు చట్టానికి సంబంధించి ఏ రకంగా ముందుకెళ్ళాలి చట్టపరమైన చర్యలు వాళ్ళ మీద ఏ రకంగా తీసుకోవాలో వాటిని ఆలోచన చేసి అట్లాగే న్యాయపరంగా కోర్టులో కూడా
व्यवहार मेम నివేదించి న్యాయ పోరాటానికి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇప్పటికైనా బేసరతగా ఆ స్థానిక ఎమ్మెల్యే కాకారి గోవర్ధన్ రెడ్డి ఈ శ్రేసిత సంస్థ ఎండి నర్మదా రెడ్డి వీళ్ళిద్దరూ ప్రజలకు బేసరతగా క్షమాపణ చెప్పి వాళ్ళు చేసిన తప్పుని తప్పుడు పనులు చేయడానికి చేసిన ప్రయత్నాల్ని ఒప్పుకొని పోలీసులకు లొంగిపోవాలి లేదా ఈ ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అంతే తప్ప సోమరెడ్డి గారి మీద అక్రమంగా నమోదు చేసిన కేసు విషయంలో ప్రభుత్వం స్పందించి తక్షణం ఆ కేసును ఉపసంహరించుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను థాంక్యూ